అందరికీ మరణాత యేసయ్య పలికిన సిలువలో ఐదో మాట నేను దప్పకొనుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము ఆత్మతో నింపి బోధింప చేయమని బోధపడమని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చెందబడిన దేవుని ప్రేమైన బిడ్డలారా, దేవ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. యేసు కరయా పిల్లను నేను కనబడుతుంది. ఈ మాట మరి ఏమిటంటే, అది తర్వాత సమస్తమును అయినప్పటికీ సమస్తమైనదని సమస్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరు, నేను దప్పుకొనుచున్నాను అని యేసు ప్రభువు పలికిన మాట కనబడుతుంది. యోహాను సువార్త 19:28 చూస్తే యేసు ప్రభువు అన్న మాట నేను దప్పుకొనుచున్నాను అని యేసయ్య పలికిన వాడైనాడు. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు తప్పుకుంటే ఏమిటి, యేసు దాహంతో ఉండటం ఏమిటి అని ఆలోచిస్తే మరి ఆయనే అనేక మంది దాహము తీర్చేవాడై ఉన్నాడు. ఉన్నాడా లేదంటాడా? ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆకలతో ఎవరుంటారో, దప్పికతో ఎవరుంటారో, వారి దాహము తీర్చిన దేవుడై ఉన్నాడే. అటువంటి ప్రభువు ఇప్పుడు ఆ సిలువలో ఉండి ఏమంటున్నాడు, నేను దప్పగా కొనుచున్నాను, నేను దాహముతో ఉన్నాను అని యేసు ప్రభువు అంటున్నారు. ఆ దప్పిక ఏమిటంటే, మనమే ఆ దప్పిక అయ్యున్నాము అని చెప్పబడుతున్న మాట మనకి కనబడుతుంది. ఏమిటి ఆ దప్పికని ఆలోచిస్తే మరి మనము ఆయనకు మరి ఇష్టముగా కనబడటం లేదు, ఆయనకు బాధ కలిగించేవారుగా, ఆయన దాహమును తీర్చేవారుగా మనం ఉండటం లేదు అని చెప్పబడుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మార్గం మధ్యలో వారు దప్పుకు
చేస్తున్నాను అని దాహముతో మేము కేకలు వేస్తున్నామని మరి మోసేతో దైవజనం మోసేతో వారు పలికినప్పుడు మరి అక్కడ వారికి ఒక తప్పిక కనపడ్డది ఏమిటి తప్పిక కనపడ్డది బండ నుండి దేవుడు మరి జలాలు రప్పించాడు జీవ జలాలు రప్పించాడు బండ నుండి మధురమైన ఆ జీవ జలాలు రప్పించి యేసయ్య మనకడ వారి దాహం తీర్చినట్లుగా లేకపోతే యెహోవా దేవుడిగా ఉన్న ఆ ప్రభువు వారి దాహం తీర్చినట్లుగా కనబడుతుంది దేవుని ప్రేమైన బిడ్డలారా మరి ఎంతో మంది 6 లక్షలకు పైన వారి దాహం తీర్చిన దేవుడు వారి తప్పిక తీర్చిన దేవుడు మరి ఆయనే తప్పుకొనుచున్నాను అంటున్నాడు మరి ఆ తప్పిక ఏమై ఉంది అని ఆలోచిస్తే మనక తప్పిక ఉంది అని కనబడుతుంది దేవుని ప్రియమైన బిడ్డలారా మరి యేసు ప్రభువు మార్గం మధ్యలో వెళుతున్నప్పుడు సమరయ స్త్రీ ఆయనకు మరి కనిపించింది బావి దగ్గరికి యేసయ్య దాహము కొరకు వెళ్ళినప్పుడు ఒక సమర స్త్రీ కనిపించింది ఆ సమర స్త్రీ బావి ఎంత ఉన్నప్పుడు అమ్మా నేను తప్పు కొలుచున్నాను నాకు దాహానికి నీళ్ళివ్వా అని యేసయ్య అడిగినప్పుడు నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగకూడదు నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగరాదు అని ఆ సమర స్త్రీ అన్నప్పుడు యేసయ్య యేసు ప్రభువు ఒక మాట అన్నారు అమ్మా నీవిచ్చే నీళ్ళు నేను తాగరానేమో కాని నీవిచ్చే నీళ్ళు నువ్వు త్రాగితే ఎన్నడూ తప్పుకురవు అని యేసు ప్రభువు ఆ సమర స్త్రీకి సమాధానం చెప్పినట్లుగా కనబడుతుంది ఏమిటి దాహము ఏమిటి తప్పిక అని సమర స్త్రీ మరి ఆలోచించినప్పుడు ఆమెకున్న లోపము ఆమెకున్న వెలితి ఆమెకున్న శోధన అంతా యేసు ప్రభువు మరి బయట పెట్టినట్లుగా కనబడుతుంది ఆమె బ్రతికేమిటో ఆమె జీవితమేమిటో ఆమె గమ్యమేమిటో సమస్తం యేసయ్య మరి ఉన్నవి ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఎంతనే ఆమె దాహము తీరినట్లుగా కనబడుతుంది అలాగే ఆమె దాహము తీరింది ఆ తర్వాత యేసయ్య దాహము కూడా ఆమె తీర్చింది ఎలా తీర్చింది ఆమె విన్న మాటలు ఆమె చూసిన మాటలు ఆమె చెవికి పడ్డ మాటలు అన్ని తీసుకెళ్లి ఆ సమరయ ప్రాంతమంతా ఆమె సాటించి ఆ ఊరిలో ఉన్న వారందరినీ పోపు చేసుకుని యేసయ్య ఎక్కడున్నారో అక్కడికి వారిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువుకున్న దాహము తీరినట్లుగా కనబడుతుంది దేవుణ్ణి ప్రేమైన బిడ్డలారా మరి మనము కూడా ఆయన సన్నిధికి ఎవరు నడిపించగలుగుతున్నా ఆయన పాదాలకి ఎవరు నడిపించగలుగుతున్నామో ఉన్నవారినే చదువుతున్నామేమో ఉన్నవారినే దూరం చేస్తున్నామేమో ఆలోచించాలి కాబట్టి యేసయ్య మరి తన చెంతకు చేరడకు సమర స్త్రీ అనేక మందిని బాగు చేసింది అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది మరి నువ్వెవరు నడిపిస్తున్నావు నువ్వెవరి పనిలో ఉన్నావు లోకము పనిలో ఉన్నావా పాపము పనిలో ఉన్నావా సాతానికి లోబడి లోకములో జీవిస్తున్నావా అంధకార బంధకములో ఉన్నావా ఏ బ్రతుకులో నువ్వు జీవిస్తున్నావు ఆలోచించా అపరాధిని యేసయ్య కృప Yeah.
మనం చేసిన దోషాలకు ఉందామా, మన అతిక్రమ క్రియలు ఒప్పుకుందామా? అవును, మన కోసమే కదా ఆయన గాయపరచబడ్డాడు, మన కోసమే కదా ఆయన రక్తము చిందించబడ్డాది, మన కోసమే కదా ఆయన సిలువలో ఏడాడుతున్న ప్రభువు మరి మనను ప్రేమిస్తున్నాడా? మన వైపు ఆయన చేతులు చాపుతున్నాడా? లేకపోతే మన వైపు చూసి ఇదిగో నేను దప్పు గురించున్నాను, నా దాహము తీర్చండి అని యేసు ప్రభువు పలుకుతున్నారా? ఆయనకి ఏ దాహమై ఉన్నదో, మనం చేసిన అతిక్రమ క్రియలే ఆయన దాహముగా మారిపోయినవా? మనం చేసిన పాపాలే, మనం చేసిన అన్యాయమే, మనం చేసిన అక్రమ క్రియలే మరి ఆయనకు పాపముగా మారిపోయినవా? ఆయనకు భారముగా ఉన్నవా? ఆయనకు బరువుగా ఉన్నవా? ఏ పరిస్థితుల్లో ఆయన దాహమని నడుగుచున్నాడు? ఏ స్థితిలో ఉండే ఆయన నిన్ను దాహమో ఆయన అడుగుచున్నాడు ఒక్కసారి మనం గమనించగలుగుతున్నామా? సమరయ స్త్రీని అడిగాడు, సమరయ స్త్రీ దాహము తీర్చమంటే ఆమె ఎన్నో ప్రశ్నలు వేస్తుంది, కానీ ఆ ప్రశ్నలకు ఆయనే ఆమె దాహము తీర్చి వేస్తాడు అని రుజువు కనపడుతుంది. మరి నీవు యేసయ్యని ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఎన్ని మరి అవకాశాలు అడుగుతున్నావు, ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఆయన ఇచ్చే జవాబు నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే ఏమవుతావు? మరి ఆ సమరయ స్త్రీ అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నరూ తప్పకుండవో. అవును, అది రుజువైంది కాబట్టి ఆమె సాధముగా నీటి కాలంలో కూడా మరి ఆమెను జ్ఞాపకము చేసుకుంటున్నామంటే యేసయ్య అన్న మాట ఎన్నడూ నిరర్థకము కానేరదు అని చెప్పబడుతుంది. మరి ఆ సిలువలో ఉన్నప్పుడే తప్పకుండా అని ఆయన పలికిన మాట మరి ఆయన దాహము తీర్చగలుగుతున్నామా? మధురమైన జలాలతో దాహము తీర్చగలుగుతున్నామా? లేకపోతే చేదు కలిపిన చిరకతో ఆయన రల తగిలించి దాహము తీర్చడానికి అందించినప్పుడు ఆయన తాగలేకపోయాడా? అవును, మన బ్రతుకు చేదుగా ఉందా, తీపిగా ఉందా, మన గమ్యము ఏ రీతిగా ఉంది యేసయ్యకు తెలుసు. కాబట్టి నిన్ను అడుగుతున్నాడు, దప్పుకొనుచున్నాడు అంటున్నాడు. మరి ఆయన దాహం తీర్చే బిడ్డగా మనం ఉండగలుగుతున్నామా? లూకా సువార్త 18:31 చదువుకుందాము. పాప మీరు నీటి దినాల్లో కూడా మీ మధ్యకు ఈ వాక్యము అందించబడుతుంది. ఈ వాక్యం మరి యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు మరి మేము అందించిన వాక్యాన్ని మీరు విని మాకు సహకరిస్తున్నప్పుడు కూడా మరి మాకేమైందంటే మా దప్పిక తీరినట్లుగా మరి మా హృదయానికి ఆనందము కలిగినట్లుగా మా బ్రతుకులో సంతోషాన్ని మీరు కూడా నింపినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే మరి చాలా మంది ఈ వాక్యం విని ఆదరిస్తున్నారు, ఈ వాక్యం విని వారు సంతోషము దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అని మరి మేము కూడా నమ్మగలుగుతున్నాం. దేవుని ప్రియమైన
వినలారా మరి మరి యొక్క మరి ఆ యొక్క యూట్యూబ్ సార్ చెక్ చేసినప్పుడు ఎందరైతే ఆ వాక్యాలు దేవుడి పాటలు విని మహిమపరుస్తున్నారో దేవుడి నామాన్ని గౌరవిస్తున్నారో మరి వారందరికీ హృదయపూర్వకమా దేవుడి పేరిట నా వందనాలు మరి సమర్పిస్తున్నాను ఎందుకంటే దేవుడు గొప్పవాడు మరి మా దాహం తీర్చినట్లుగా దేవుడు కూడా మరి నీ కోసం ఎదురు చూస్తున్నాడేమో నేను తప్పకొనిచున్నాను ఆ దాహం మనమే ఉన్నామో ఆ దాహం తీర్చే బిడ్డలమో మనమే ఉన్నాము కాబట్టి ఆయన తప్పకొనిచున్నాడు నీ వైపు తన చేతులు చాపుతున్నాడేమో ఆలోచించాలి యోహాను లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనము ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేములకు వెళ్ళుచున్నాము మనుషు కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడెను ఆయన అన్యులతో అప్పగింపబడెను వారు ఆయన అపార్థించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మ వేసి ఆయన కొరడాలతో కొట్టి సంపదరు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను దేవుని ప్రియమైన బిడ్డలారా ఆయన మరి అపహాసించి కొరడాలతో కొట్టి చంపును అని తన 12 మంది శిష్యులకు తెలిపిన మాట కనబడుతుంది యేసు ప్రభువారికి ఈ మాట ముందే తెలిసినప్పటికీ ఆయనకు ఒక దాహముగా కనబడుతుంది ఆయనకు వేదనగా కనబడుతుంది ఆయనకు బాధగా కనబడుతుంది ఎందుకు ఈ దప్పిక ఎందుకు ఈ దాహమో అని ఆయన వేదన పడుతున్న సందర్భం కనబడుతుంది అప్పుడు ఆయన తన 12 మంది శిష్యులకు చెప్పి మరి వారు యెరూషలేము సమీపించినప్పుడు ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు ఈ దాహం అనే గిన్నె ఈ నీరు అనే గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని యేసయ్య పలికిన మాట కనబడుతుంది దేవుని ప్రేమైన బిడ్డలారా అవును ఆయన ఆ గెత్సేమనే తోటలో కూడా దప్పగొనుచున్నాడు అందుకే అన్నాడు ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివే తొలగించు ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు అన్నాడు యేసు ప్రభువారు కాబట్టి మరి మనము దాహము పడుచున్నామా దప్పగొనుచున్నామా మరి ఎవరిని అడుగుతున్నాము ఎవరిని ప్రార్థిస్తున్నాము ఎవరి యొక్క మన దాహం తీర్చుకుంటున్నామో ఆలోచించాలి యేసు ప్రభువారే తన తండ్రి యొక్క తన దాహం కోసము మరి విన్నవించుకున్నాడే తండ్రి నా దాహాన్ని తీర్చయ్యా అన్నాడు మరి నీవు ఎవరి దగ్గర ప్రార్థించగలుగుతున్నావు ఎవరి దగ్గర దాహం తీర్చుకోగలుగుతున్నావో ఆలోచించు ఆయన కొరడాలతో కొట్టి చంపిన తర్వాత ఆయన సమాధిలో పెట్టబడతాడు మూడో దినాలు లేస్తాడు అప్పుడు ఆయన దాహము తీరును అని కూడా మరొక మాట కనబడుతుంది ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఒక దాహం అయితే సిలువలో ఉన్నప్పుడు రెండో దాహం అయితే మరి ఆ యొక్క సమాధిలో ఉన్నప్పుడు ఆ సమాధిని గెలిచిన తర్వాత ఆయన దాహము తీరినట్లుగా కనబడుతుంది దేవుని ప్రియమైన బిడ్డలారా ఆయన మన మందే ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన దాహం తీరినట్లుగా కనబడుతుంది కాబట్టి సిలువలో ఉన్నప్పుడేమో సేదు కలిపిన దాహము ఆయన పుచ్చుకున్నాడు ఆ దాహము పుచ్చుకోలేకపోయాడు చేదుగా ఉంది కాబట్టి బాధగా ఉంది కాబట్టి భారంగా ఉంది కాబట్టి మరి ఆ దాహము ఆయన తీరలేదు దేవుని ప్రియమైన బిడ్డలారా అందుకే ఆ సిలువలో ఆయనని చూస్తూ నువ్వు చేస్తున్న అతిక్రమ క్రియలో మనం చేస్తున్న అతిక్రమ క్రియలు మన దోషముల బట్టి మన పాపముల బట్టి మన క్రియల బట్టి ఆయన దాహము తీరటం లేదా ఆయన యాతన పడుచున్నాడా బాధపడుచున్నాడా శోధించబడుచున్నాడా
ఆలోచించాలి. ఎవరి వల్ల ఈ బాధ ఆయనకి, ఎవరి వల్ల కష్టమో ఆలోచించాలి. కాబట్టి 34 రోజులు చూస్తే వారు ఈ వారు ఈ మాటలో ఒక్క ఈ మాటలో ఒక వీటిను ఒక్కటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బాధ పడలేదు. చూసారా, వారికి చెప్పిన ఒక్క మాట అయినా కూడా వారికి వినపడలేదంట. ఒక్క మాట కూడా వారు లెక్క లేకుండా వారు ఏం చేస్తారు, మాటలు విడిచిపెట్టారు. చూసారా, ఎప్పుడైతే యేసు ప్రభువు బంధించబడ్డారో, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యొక్క సైన్యానికి అప్పగించబడ్డారో, అప్పుడు వారికి గుర్తు వచ్చిన కొన్ని మాటలు, ఆ సిలువలో ఉన్నప్పుడు వారికి గుర్తు వచ్చిన కొన్ని మాటలు కనబడుతున్నాయి. అవి ఆయనకు బాధాకరమైన దాహమయండి. అయ్యో, నేను మీతో ఉన్నప్పుడు, నేను మీతో నడిచినప్పుడు, నేను మీతో సంభాషించినప్పుడు నా దాహము మీరు తీర్చలేదే, నా దగ్గర మీరు కనుగొనలేదే అని ఆయన బాధపడుతున్న విధానం మనకు కనబడుతుంది. అవును, దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈ వాక్యం నీటి దినాల్లో మీకు అందించబడుతుందంటే ఇది ఎంతో ధన్యత. రాబోయే రోజుల్లో మరి దేవుడి వాక్యం కరువు అవుతుందంట. దేవుడి వాక్యం బోధించే బాధలు కరువు అవుతారు. బైబిల్ గ్రంథం కూడా సువార్త మరి బరువు చేయబడతారంట. జగత్త సుమ అచ్చి వేయబడిన బైబిల్ కూడా, అచ్చి వేసిన బైబిల్ కూడా మన చేతిలో మన చేతిది మరి వచ్చే పరిస్థితి కాదు. ఒకవేళ బైబిల్ లేకపోతే మరి యూట్యూబ్ లో కానీ మరి ఫేస్బుక్ లో కానీ మరి అలాగనే బైబిల్ యాప్ లో కానీ బైబిల్ మరి ఇంటర్నెట్ ద్వారా మేము చూడగలుగుతాం అనుకునే వారు చాలా మంది ఉండవచ్చు. దేవుని ప్రేమైన బిడ్డలారా, అచ్చి వేసిన బైబిలే లేకపోతే నీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎలా ఉంటది అనుకుంటున్నావు? ఏ సాటిలైట్ పనికిరాదు, ఏ యూట్యూబ్ విషయంలో కూడా ఏ ఇంటర్నెట్ కూడా పనికిరాని పరికరములుగా తయారైపోయే కాలం వచ్చింది. జగత్తమా, మరి అంతా మరుగు చేయబడుతుంది, అంతా అంతరించిపోతుంది. దేవుడు ఉగ్రత సమీపముగా ఉంది. అందుకే మరి వాక్యం విన్నప్పుడంట వాక్యాన్ని మనము మన చెవిలో దాచుకోవాలి, మన చెవిలో భద్రం చేసుకోవాలి, విన్నది మర్చిపోకూడదు. ఇక్కడ 12 మంది శిష్యులకు యేసు ప్రభువు చెప్పారు, బోధించారు, విన్న వాటిని వారు మర్చిపోయారు అని చెప్పబడుతుంది. విన్న వాటిని వారు చెవులు పెట్టలేదు, యేసు ప్రభువు చెప్పిన మాటలు వారు గుర్తించలేరు. కాబట్టి అందుకే ఆయనకు దాహము అనేది కనబడుతుంది. దేవుని ప్రేమైన బిడ్డలారా, మరి నీవే ఆయనకు దాహమై దప్పికై ఉంటే ఆయన బాధ ఎలా తీరును, ఆయన చేసిన విజ్ఞాపనకు ఎలా సమాధానం వచ్చును అని మనం ఆలోచించాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. ఏడో మాటలు పలికినావా ప్రభువా, ఏడు మోక్షం సమూలు ప్రభువా, ఏడు మోక్షం సమూలు ఏ
ఐదాధ్యాయము ముప్పై ఏడవ వచనము చదువుకుందాం. ఆయన పరాక్రమకారులో ఒకడుగా వెంచబడును. ఆయన అక్రమకారులో ఒకడుగా వెంచబడును. ఆయన ఎంచబడును అని రాయబడిన మాట ఆయన యందు నెరవేరవలసి నెరవేర్చవలసినది ఉన్నది. ఎరతగా నన్ను గురించి సంగతి సమర్థమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నానగా సాలనని ఆయన వారితో చెప్పిన. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ ఆయన అక్రమకారులో ఒకడిగా ఎంచబడని రాయబడినట్టు ఆయన ఎందు నెరవేరవలసిన మాట సమయం వచ్చి ఉన్నది అని యేసుప్రభువు గుర్తించిన వారై ఉన్నారు. కాబట్టి ఆయన పట్టుకునే గడియ ఆ గచ్చేమని తోటలో ఆయన మరి ఆ అధికారులు కాని ఆ సైన్యము కాని ఆ బంట్రోట్లు కాని యేసు ప్రభువును పట్టుకోటానికి వచ్చినట్లుగా కనబడుతుంది. అందుకే ఆయన మరి ఎరగడన్న గురించి సంగతి సమస్తం అవుచున్నదని మీతో చెప్పుచున్నాను అని మరి యేసు ప్రభువు తన పన్నెండు మంది శిష్యులకు పలికిన మాట కనబడుతుంది. ఇంకా ఇదిగో ఈ లోకం నుంచి నేను వెళ్ళవలసిన సమయం మరి వచ్చి ఉన్నది. ఇంకా కార్యము ఇంకా సిద్ధముగా ఉన్నది, సమయం అయిపోతున్నది అని మరి నన్ను బంధించడకు నన్ను పట్టుకుంటున్నకు మరి ఇదిగో మరి నన్ను బంధిపోడుగా మనం పట్టుకున్నట్టుగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నాను అని ఎంతో ప్రభువు చెప్పినప్పుడు అక్కడున్న శిష్యులైన వాళ్ళు మొదట పేతురున్నాడు, ప్రభువా ఇక్కడ మరి మా యొక్క కత్తులు ఉన్నవి. ఏంటంట కత్తులు ఉన్నవి ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నవి అనగా సాలు అని వారితో చెప్పిన. కాబట్టి మీ కత్తి మీ వరలో పెట్టుకోండి అని కత్తితో మీరు దూషించేది కాదు, కత్తితో మీరు జయించేది కాదు, కత్తితో మీరు ఓడించేది కాదు. ఇది నా తండ్రి చిత్తమైంది. కాబట్టి ఈ దాహము ఈ దప్పిక నా తండ్రి వల్ల కలిగేదే, కాబట్టి ఇది జరగాలి అని యేసయ్య మరి వారిని గద్దించినట్లుగా కనబడుతుంది. అవును, మరి ఆయనకి ఆ సిలువలో ఉన్న దాహము కూడా మనమే ఉన్నామేమో, మనమే దప్పిక ఉన్నామేమో, మరి మనం తీర్చగలుగుతున్నామా, తీర్చగలిగి బిడ్డలుగా ఉండగలుగుతున్నామా ఆలోచించాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్నామంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రమ చేసుకోవాలి. శిష్యులైన వారు చెప్పారు, విడిచిపెట్టారు, మరి వారితో మనం ఉంటున్నామా, వారి జీవితం కూడా మనం కలిగి ఉంటున్నామా ఆలోచించాలి. కాబట్టి ఈ చివరి గడియాలు అంచె కాలాలు, కాబట్టి మనకు దేవుడు మాటలు కరువయ్యే రోజులు రాబోతున్నావి. ఆలోచించి దేవుడికి ఎప్పుడైతే మనం ఇష్టముగా ఉంటామో, ఎప్పుడైతే ఇష్టడుగా బ్రతుకుతామో, అప్పుడే ఆయన దాహము తీర్చే వారుగా ఆయన దప్పరిగించే బిడ్డలుగా ఉండే ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. వాక్యం కొరకును చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్య గ్రంథంలో నుండి కొద్ది మాటలు ధ్యానించే కృపించో దేవ, ఇన్న వాక్యాన్ని బట్టి బిడ్డ హృదయంలో భద్రము చెందుకుని కృప దయచేయమని ఏసునామం అడిగి ప్రార్థిస్తున్నా ప్రభుత్వ. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు స్తోత్రం. ఈ వాక్యం తండ్రి ఎవరైతే వినగలగాలో తండ్రి, ఎవరు వినుచున్నారో ప్రభువ, దప్పబడుచున్నారో అని మా వైపు చూసినప్పుడు అయ్యా మీ దాహమే తీర్చగలుగుతున్నానా, నీ దాహాన్ని తీర్చగలుగుతున్నానా, ఏ దాహముతో నిన్ను సంతృప్తి పరచగలుగుతున్నాను అయ్యా, ఏ నీళ్లు నీకు ఇవ్వగలుగుతున్నాను, చేదు కలిపిన నీళ్ళ అయ్యా, చేదుతో కూడిన దాక్షారసమా అయ్యా, ఏ బ్రతికైతే నాలో ఉందో అట్టి చేదుతో కూడిన జీవితమా, అట్టి చేదుతో కలపబడిన జీవితం నాలో ఉందేమో, నీ దాహము తీర్చలేని పరిస్థితి నాలో ఉందేమో, నాయన నా వైపు చూసి తప్పు గురించున్నాను,
అన్ని వంటదేవులేమో సమర స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మానే దత్తుకొనిచున్నారన్నప్పుడు మరి ఆమె ఈ దాహము తీర్చలేకపోయినా కానీ యేసయ్య ఆమె దాహమును బయటే తీర్చాబునాయన అందుకు వందనాలకు స్తోత్రం మరి నీ దాహాన్ని తీర్చగలుగుతున్నామా నాయనా జ్ఞాపకం చేసుకోండి నీ దాహము తీర్చలేను బిడ్డలమై ఉన్నామేమో నీ దత్తకు తీర్చలే బిడ్డలమై ఉన్నామేమో కానీ యేసయ్య మేము దత్త గురించున్నామేమో మేము దాహంతో ఉన్నామేమో ఈ లోకంలో బాధలతో వ్యాధులతో రోగాలతో సమస్యలతో దట్టుకొనిచున్నామేమో యేసయ్య ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాకున్న బాధలు యేసయ్య మాకున్న కష్టాలు మాకున్న శ్రమలు మాకున్న శోధనలు మాకున్న ఆపదలు మాకున్న ఇబ్బందులు విడిపించినైనా నీ సహాయము దయచేయండి యాతకాని ఊరిలో నుండి విడిపించే దేవా నాశనకరమైనటువంటి రాకుండా రక్షించే దేవా నీకు స్తోత్రం వందనాలు తండ్రి నీవే జ్ఞాపకం చేసుకోటయ్యా ఈ 40 దినాల్లో తండ్రి నీ సన్నిధిలో ఈ దినమంతా 36 దినాలు నీ మందిరంలో గడపడకలేనా నీ మందిరంలో ఆరాధించలేదు నీ మందిరంలో ధ్యానించుటకు యేసయ్యా నీకు అప్పగించామయ్యా యేసయ్యా నీ ప్రేమను చూపించావయ్యా యేసయ్యా నీ దయను చూపించావు మరి నా వల్ల నీ దాహము తీరుతుందా నా వల్ల నీ దప్పికి తీరుతుందా ఇంకా ఎక్కడ లోపం ఉందో ఎక్కడ విరుతుందో ఎక్కడ బాధాకరమైన జీవితం నాలో ఉందో యేసయ్యా వాటిని తండ్రి గుర్తించి మాకు బయలుపరచబడుచున్నాం నీ దాహము తీర్చే బిడ్డగా నాయనా నీ దత్తను తీర్చే బిడ్డగా నన్ను మార్చబడుతున్నాను యేసయ్యా నీవే జ్ఞాపకం చేసుకో నీవే కనికరించిన నీ సన్నిధిలో నీ బిడ్డగానని మార్చబడుచు నీ కుమారుడిగా మార్చలే నీ కుమార్తెగానైనా సరిచేయబడుచున్నావు దేవా ఇంకా మా ముందునైనా 4 దినాలు ఉంచావు మరి 4 దినాలని సన్నిధిలో ఆరాధించిన కృప దయచే సాతాను ఎవరిని గలిగిలి చేస్తున్నాడు సాతాను ఎవరిని సేవిస్తున్నాడో నాయనా ఎవరిని బాధిస్తున్నాడో ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడో ఆ చిక్కుల నుండి పెంచదయ్యా ఆ శ్రమల నుంచి పెంచండి ఆ బంధకాల నుంచి పెంచండి వారి తలంపులు ధరికి రాకుండా వారి మీద ధరికి రాకుండా నీ కాపు ధర ఉంచబడుతున్నా యేసయ్యా నువ్వు మహోన్నతుడవైన దేవుడు సర్వశక్తివంతుడవో నీవే గొప్పవాడవైనా నీ ప్రేమ నీ దయ నీ కృప ఎవరు గుర్తించలేకపోతున్నారయ్యా ఎవరు వివరించలేకపోతున్నారు ఎవరు నీ మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు అయ్యో మీ వైపు చూసే కదా నాకు దాహం వేస్తోంది మిమ్మల్ని చూసే కదా నేను దప్పుకొనిచున్నాను అని ప్రభు మన చూసి పలుకుతున్నాడేమో ఆయన దాహం తీర్చే బిడ్డలుగా ఇప్పుడైనా మారగలుగుతామా ఆయన దాహం తీర్చే బిడ్డగా ఇప్పుడైనా పశ్చాత్తాప కలుగుతామా యేసయ్యా ఈ లోకంలో అక్రమంగా జీవిస్తున్నానయ్యా అన్యాయముగా జీవిస్తాను నీ మాట విన్నల్లని బిడ్డగా ఉన్నాను నీ దారి విడిచే బిడ్డగా ఉన్నా దాని జ్ఞాపకం చేసుకోండి దారి తప్పిని గొర్రెలేకున్నాను యేసయ్యా ఎందరిని మాటలు విని మారకున్నారు ఎందరికి లోబడకున్నారు ఎందరిని నిర్లక్ష్యం చేస్తున్నారు నువ్వు చూచే దేవుడు అయ్యా నువ్వు వెలిగిన దేవుడు తండ్రి నీకు చెవి పెట్టే వారు కొందరే ఉన్నారు నీ మాటలు వినలేని వారు ఎందరో ఉన్నారు యేసయ్యా నీవే జ్ఞాపకం చేసుకోండి నీ సహాయము దయచేయబడుచున్నావు నీవే గణపరచడు దేవ నీవే మహిమపరచబడుచున్నావు నాయన మాకు ఇచ్చిన అంతరాలను బట్టి నాయన మరి తండ్రి మాకు ఇచ్చిన మరి అనేక సేవలను బట్టి నీ నామాన్ని గణపరుస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించండి వారికి ఉన్న ప్రతి సమస్యలు విడిపించి యేసయ్య ఈ వాక్యం ఎక్కడ తెలుస్తున్నదో ఏ ప్రాంతానికి తెలుస్తున్నదో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి అయినా ఈ వాక్యము తండ్రి మరి వినిపించబడుతుందో యేసయ్య అంటే బిడ్డల జ్ఞాపకం చేసుకోడయ్యా
బాసవచ్చిన వాడు ఉన్నారు, బాస రాలేని వారు ఉన్నారు, వారికి కూడా అంతింపచ్చేది దేవా, వారికి కూడా నాయన నీ సహాయం దయచేయబడుతున్నా. నీకు వందనాలు స్తోత్రాలైనా, నీవే గణపరచినయ్యా, నీవే గణపరచబడుచున్నా, నీ గణకార్యాలు బాగుండుచబడుతున్నారు, నీకు వందనాలు స్తోత్రం అయ్యా. మీరే ఆదరించండి, పోషించండి, బలపరచండి, సహాయం దయచేయండియ్యా. నాయనా యావ ప్రపంచంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, నలుగురు ప్రతి రాష్ట్రాన్ని ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు వారి బిడ్డలు ఆదరించబడుచున్నా. రాష్ట్రాలు పాలించే నాయకులు, దేశాలు పాలించే నాయకులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జరుగుతున్న విత్తనాలు ఎక్కడ చూసిన భయంకర విత్తనాలు ప్రభా, నాయనా కోట్లాది రూపాయల నష్టాలు నాయనా, ఎంతో ఖర్చుతో కూడిన మరి కట్టిన తండ్రి, మరి బిల్డింగులు కానీ నాయన వంతులు కానీ అనేకమైన బాంబుల వల్ల కూల్చబడుతున్నావయ్యా, అనేకమంది ప్రాణాలు పోతున్నావి ఏసయ్యా. ఈ కలవరి దినాలు సమీపిస్తున్నావు తండ్రి, ఏ క్షణమైన ఏ విధంగా జరుగుతుందో అంతా కానీ పరిస్థితుల్లో ఉన్నాం దేవా. అలాగునే ఏ రోజున ఏ వ్యాధి వస్తాదో, ఏ రోగం వస్తాదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. నాయనా నీవే జ్ఞాపకం అని తెలుసుకోండి. రోగాలు ఇప్పటికే నాయనా భయంకర వ్యాధులతో రోగాలతో ఎంతో బాధపడుతున్నారయ్యా, వారి ఆపద నుండి వారి కష్టాలను నడిపించండి, వారు ఉన్న ఆసుపత్రిని నడిపించండి, వారి గృహాలు చేరడం కూడా కొరకు దయచేయండి. యాది మంది లక్షలాది మంది ఆయన ఆసుపత్రి పాలవి ఆసుపత్రిలో ఎంతో ఉంటున్నారయ్యా, వారిని వే బాగుచ్చేయండి అయ్యా. వైద్యుల వల్ల అయితే మందుల వల్ల అయితే బాగుపడతారేమో, నీ వల్ల అయితే నీ మాట వినగా బాగుపడతారయ్యా, నీ నీడ వినగా బాగుపడతారు, నీ వాక్కు వినగా బాగుపడతారో నాయన, నీ సహాయం దయచేయండి. అలాగునే నీ వాక్యాన్ని తన అందించే వారికి అడ్డుపడే వారు ఎంతలో ఉన్నారో, వారి ఆటలను సాగనేక నాయన, వారి క్రియలు సాగనేక పాతాలకి వారి ప్రయత్నం అన్నావో, పాతాలకు వారి అంతమన్నావో ఎస్సయ్యా, నీవే జ్ఞాపకం చేసుకుని నీ కృపా నీ కనికరము మాకును దయచేయబడుచున్నా. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రాల్లో చూసినా ఇదే భయంకరమైన సమస్య నాయన. ఆ సమస్య నుంచి, ఆ దారి నుంచి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి క్రైస్తవ మరి ఆశ్రమమే జరుగుతున్న ఆ దారులను నిరూపించి నీ సహాయం దయచేయబడుచున్నా. నీవే ఆదరించండి, పోషించండి, బలపరచబడుచున్నా. జ్ఞానపరం చేసుకోండి, నీ పరలోకమైన దీవెన దయచేయండి, నీ పరలోకమైన ఆశీర్వాదము నాకు దయచేసి గణపరచినైనా. నీవే మహిమ పరచబడుచున్నా, నీ ఆత్మ నింపండి నీ మందిరంలో తండ్రి. ఇదిగో నాయనా 36 దినాలు గడప కృపించు ఉన్నా, 4 దినాలు కూడా శ్రమ కాల దినాలు సంతోషంగా ఆనందించే కృప దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రం. ఈ దెబ్బలు గ్రామము గ్రామాలు ఉన్న ప్రతి బిడ ప్రతి కుటుంబం ఆదరించటమైనా, అన్న వస్త్రులు అన్న వస్త్రములు అయ్యా, ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో రుణాలతో కోటి సమస్యలతో వారిని ఇడిపించి సహాయం దయచేయండి. పాడి పశువులు పంటలు వ్యవసాయం రైతులను జ్ఞాపకం చేసుకుని వారికి మేలు దయచేయబడుచున్నాం దేవా. ఈ జాతరైన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నారు, చదువులో జ్ఞానంలో తోడుగా ఉండండి, ఉన్నతమైన విద్యా బిడ్డలకు దయచేయండి, ఉన్నతమైన చదువులు దయచేయండి. అలాగే తంత్రగా సజ్జం రాసిన వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినం రాసిన జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు రాసిన సజ్జం జ్ఞాపకం చేసుకుని మంచి ర్యాంకులు బిడ్డలు సంపాదించుకునే కృప దయచేయండి. నీవే తోడుగా ఉండబడుచున్నాం, మీ మందిరంలో మూట పెట్టిన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి ప్రభా. నీవే ఆదరించే బిడ్డ మరి నిరాశ్రతులకి లోను కాకుండా నా ప్రభుని అడిగాను, నా ప్రభుని ప్రార్థించాను, నాకు మంచి ర్యాంకు ఇచ్చాను అనే ఆనందం ప్రతి బిడ్డకు నీవే దయచేయబడుచున్నావు దేవా. మరి తంత్రగా సజ్జనైనా రేపు దినంతో మరి కంప్లీట్ అవుతున్నాయి కాదు, నీవే జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రతి బిడ్డ శివర ఎగ్జామ్స్ లో చక్కగా రాగలి కృపదించండి. ప్రయాణంలో రాకపోకలో మీరే తోడుగా ఉండండి, బస్సులు వెళ్తున్నప్పుడు వాహనాల్లో
కారణమే అయ్యా ఏ వాహనాలు ఎరుస్తున్నారో వారి ప్రయాణాలు మేము తోడుగా ఉండి సకాలను వారు చేరుకుని ప్రత్యేపాన్ని నీవే తోడుగా ఉండండి. నేను వారికి కావాల్సిన జ్ఞానం శక్తి అభివృద్ధి నీవే దయచేయమని ప్రార్థన తోడుగా ఉండమని ఉంచున్నాం. దాన్ని నీవు చెగరిన జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయం ఇప్పటికి దయచేయమని దాతల తోడుగా ఉండమని ఈ మందిరం కంచి ఉంచండి, దేవదూతలు తోడుగా ఉంచండి. ప్రతి సాతాని క్రియ సాతాని తలంపులు యేసు నామంలో పచ్చి ఈ సన్నిధి భాగ్యము నాకు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామడికి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె పరలోకమందర మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పచ్చబడి కాక, నీ రాజ్య వచ్చి కాక, నీ చిత్తము పరలోక మందు భూమి ఎత్తు నెరవేర కాక, మా అన్నమాన దయచే మా ఎడల ప్రార్థనలు చేసిన వారిని క్షమించినట్లు మా ప్రార్థనలు క్షమించము. సంపూర్ణ విజయము అపవాది క్రీడంత మాత్రమో కలుగురు గాక. అల్లియా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అనున సహవాసి ఇప్పుడు సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమె అందరికీ మరణార్థం.